హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియో షూట్ చేసి ఎప్పుడంటే దసరా డేస్లో అమావాస్యకు 2 డేస్ బిఫోర్, అంటే శనివారం అమావాస్య కదా, నేను గురువారం షూట్ చేస్తాను ముందు. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే డేట్ చెప్పే కంటే ఇలా చెప్తే మీకు అందరికీ బాగా గుర్తుంటుందని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పటికీ నా సబ్స్క్రైబర్స్ ఎంత తెలుసా, 1,966 ఈరోజు నేను చెప్పే రోజుకి సబ్స్క్రైబర్లు. అంటే నా వీడియోస్ కంటే నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు. ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క సబ్స్క్రైబర్ లాగా నేను ఫీల్ అవుతుంటా. అంటే నేను చేసే ప్రతి వీడియోకు నాకు ఒక సబ్స్క్రైబర్ వచ్చినారని ఇలా క్యాల్కులేషన్ చేసుకుంటా. నేను ఇలా వీడియోని కూడా ఎందుకు అలా క్యాల్కులేషన్ చేసుకున్నాను అని మీకు చెప్పటానికి చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడు ఏంటండి, 34 సబ్స్క్రైబర్లు వచ్చినారనుకోండి, నాది 2,000 సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యాను. కానీ నేను ఎప్పుడు డబ్బు కోసం అనే మాట్లాడతా కదా, యూట్యూబ్లో నాకు డబ్బులు రాలేదు అది ఇది అని. బట్ హ్యాపీనెస్ కూడా ఉందండి, డబ్బు రాకపోయినా కానీ నాకు సెల్ఫ్ హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే నా వీడియోస్ నచ్చితేనే కదండి సబ్స్క్రైబ్ చేసుకునేది ఎవరైనా. నేను అందరినీ మిమ్మల్ని ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చాలా రేర్ కదా అడిగింది. ఒకవేళ నేను బయట ఎవరినైనా అడిగి సబ్స్క్రైబ్ చేయించుకొని కూడా అంత పరిచయాలు మనకు ఎక్కడ ఉంటాయి. కొంతవరకు మనం ఎవరినన్నా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకో అది గ్రూప్స్లో ఇలా ఇలా పెట్టి అడిగేదాన్ని అప్పుడు. ఇప్పుడు ఏమీ లేదు, మానిటైజేషన్ అయిన రోజు నుండి నేను ఎవరిని కూడా, నాకు అసలు నా వీడియోస్ చూస్తున్నామని కూడా నేను అడగనండి. అలా అడిగితే ఏమవుతుందంటే, మా పాప చెప్పింది, ఎవరన్నా నాకు ఫోన్ చేసి నా లైఫ్ స్టైల్ గురించి అడుగుతారు, నీ లైఫ్ ఎట్టుంది, నువ్వేం చేస్తున్నావు అంటే. నేను ఏమన్నానంటే వాళ్ళకి, మా పాపకి, యా రోజు వీడియోలు పెడతాను, రోజు నా లైఫ్ కనిపిస్తుంటుంది నేనేం చేసేది. ఇంకా ఇంకా మనుషులకు ఇంట్రెస్ట్ ఏంటి, అదేదో నా వీడియోస్ చూస్తే నేను ఎట్లున్నా, నేనేం చేస్తున్నాను అని వాళ్ళకి వాళ్ళకి కావాల్సినంత ఊహించేసుకోవచ్చు కదా. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఫోన్ చేస్తే పర్సనల్గా కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది అని. కానీ ఇన్ఫర్మేషన్ కోసం చేస్తుండొచ్చు, నేను ఒక మాట అడిగాను అనుకోండి తిరిగి, నా వీడియోస్ చూడు నా లైఫ్ తెలుస్తుంది అని ఒక మాట అంటానే అంటే, మా పాప అలా అనొద్దమ్మా తప్పు, అందరికీ ఏం రూల్ ఉందని. నేనన్నా రూల్ ఉందని వీడియోస్ చూడని, కానీ నేనన్నా అలాంటప్పుడు రూల్ లేనప్పుడు నన్ను అడగాల్సిన పని ఏముంది, నన్ను కూడా అడగకూడదు కదా. నాకు అలాగే కోపం వస్తుంది, ఎవరైనా నా లైఫ్ స్టైల్లో నువ్వు ఎట్లా ఉన్నావు ఏం చేస్తున్నావు అన్నీ అడుగుతే చిరాకండి, మీరు నమ్మితే నమ్మండి లేకుంటే. వీడియోలో ఇంత నీట్గా నా లైఫ్ స్టైల్ చెప్తున్నాను, ఇంకా అడిగితే నాకు చిరాకు. ఎందుకంటే ఇప్పుడు దూరం నాకు పరిచయం లేని వాళ్ళు నా వీడియోస్ చూసి నేనేంటో తెలుసుకుంటున్నారు. నేను పరిచయం అయిన వాళ్ళకైతే ఇంకా అర్థమవుతుంది నేను వీడియోలో పెట్టేది కరెక్టా కాదా, అబద్ధం చెప్తున్నానా అనేసి. అయినా కూడా ఇంకా ఇంకా పర్సనల్గా ఫోన్ చేసి అడిగితే అంటే చాలా చిరాకేస్తుంది. ఇంకోటి ఒక మాట చెప్తాను, ఈరోజు నాకు ఒక మనసుకు ఒక విషయము ఒకరు ఫోన్ చేసి చెప్పారన్నమాట. అంటే మేము మాకు సరిపోని వాళ్ళను కొందరిని వదిలేసామన్నమాట. వదిలేస్తే కొందరు పట్టుకొని ఉన్నారు. సో ఏమని చెప్తున్నారంటే, మీరు వదిలేశారు కనుక మీకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి అని అంటే, నేనన్నా నాకేం కష్టం ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను, ఒకరి మీద పడి తినట్లేదే, నేనైతే నేను హ్యాపీగా ఉన్నానే అని. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరు ఏమి అనేది అంత అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే నేను కష్టాల్లో ఉన్నానని అనుకుంటున్నారో వాళ్ళందరూ సంతోషపడతారో బాధపడతారో నాకు తెలీదు, నాకు ఏ కష్టం లేదు, మా ఆయన చాలా బాగా చూసుకుంటున్నాడు. మా ఆయన ఇలాంటి పొజిషన్లో నేను నా రిలేషన్స్ని చూశాను, ఇళ్ళల్లో డబ్బులు లేవనేసి వాళ్ళు చాలామంది ఏం చేసేవాళ్ళు, ఇంకొకరి ఇళ్ళల్లో పెట్టేసి వాళ్ళ మీద వీళ్ళ భారాలు వేసేసి సంవత్సరాలు సంవత్సరాలు పెట్టారు. అలాంటి భర్త అయితే నా భర్త కాదు, మమ్మల్ని ఆయన బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. నేను ఎందుకు డైరెక్ట్గా చెప్పడం మొదలు పెడుతున్నా అంటే, నాకు మనుషుల మీద చిరాకు వేసేస్తుంది, మాట అంటా ఉంటే పడలేకపోతున్నాను. సో నాకు
ఏది కడుపులో దాచుకునే హ్యాబిట్ లేదు చిన్నప్పటి నుండి, అది అందరికీ తెలుసు. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు వాళ్ళందరూ బాగున్నారా అంటే వాళ్ళకందరికీ ఏమైంది, బాగున్నారు అందరూ అని చెప్పారనమాట. అప్పుడు నేను అన్నాను, నువ్వు మీరు కూడా పిల్లలు సంపాదించిన సొమ్ము తింటూ బతికితే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఎవరికైతే పిల్లలు సంపాదించి పెడుతున్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు బాగుపడినట్టు ఏముంది, వాళ్ళ పిల్లలు బాగుపడినట్టు కదా అని అన్నా. వాళ్ళ సొమ్ముతో వాళ్ళు బతకట్లేదు కదా అని. నాకు ఒకటే అండి, మా పిల్లలకు చెప్తాను, మా జీవితం లాస్ట్ వరకు మా సంపాదనతోనే మేమిద్దరము లైఫ్ లీడ్ చేయాలి అని ఒక గోల్ పెట్టుకున్నాను అని మా పిల్లలకి ఎప్పుడు చెప్తా. నాకు అదొక సాటిస్ఫాక్షను, మా ఆయన సంపాదనతోనే నేను తిని లైఫ్ లీడ్ చేస్తున్నాను ఈ రోజు వరకు అని 10 మందిలో గొప్పగా చెప్పుకోవాలనేది. నేను ఎవరి దయాదాక్షిణ్యంతో బతకలేదు, ఏ కష్టంలో కూడా ఎవరు సొమ్ము తినలేదు, ఎవరికి అప్పు చేయలేదు అని చెప్పుకోవడం నాకు చాలా ఇష్టము. ఆ సంకల్పంతోనే నేను బ్రతుకుతున్నాను. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, నా వీడియోస్ నిన్న ఒకరు చెప్పారు థెరపీ లాగంట నా వీడియోస్, ఎందుకంటే నా వీడియోస్ అంత బాగా ఇష్టమంట, నాకు థెరపీ లాగా పనిచేస్తుంటాయి. మీరు చెప్పినవి కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను నేను, మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాను అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు నేను మీకు తగాను అనుకుంటాను. నాకు థెరపిస్ట్ ఎవరో తెలుసా, నా పెద్ద కూతురు. నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయినా తను నా దగ్గర, తను నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి నేను డిసప్పాయింట్ అయిన దాన్ని క్లియర్ కట్ ఇస్తుంది. నువ్వేం తప్పు కాదు, నువ్వు ఫీల్ అవ్వకు, నిన్నే వాళ్ళు ఇలా అంటున్నారు, నువ్వు మాట్లాడింది కరెక్టే, అలా ఏదో ఒకటి నేను ఫీల్ అయినప్పుడంతా నా పెద్ద కూతురు నాకు థెరపిస్టు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయము మీరు ఇలా మనకి ఏ కష్టం ఉన్నా మన పిల్లల దగ్గర షేర్ చేసుకుని అలవాటు చేసుకోండి. పిల్లలు ఏం ఫీల్ అవుతారంటే, మా అమ్మ నేను చెప్పింది వింటుంది, నా సలహా తీసుకుంటుంది అని మన మీద తెలియకుండా ఒక బాండింగ్ ఏర్పడుతుంది. మనం ఏం చేస్తామో, పెళ్ళి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల్లాగా మనము వాళ్ళను ట్రీట్ చేస్తాము. వాళ్ళు చెప్పేది వినము, వాళ్ళ మాట పాటించము. మనము చూడండి, మనం పెంచినంత వరకు పిల్లలు మన మాటే వినాలి పెళ్ళి చేసే వరకు అని అనుకోవడం తప్పు. మనము మొదటి నుండి పిల్లల కాడ కూర్చొని ఒక ఏజ్ వచ్చాక, ఇప్పుడు పిల్లలంటే ఏ ఏజ్కు పిల్లలు అని లెక్క వేస్తున్నారండి. ఒకప్పుడు 13 ఏళ్ళు 14 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు అయినాయి కనుక వాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కనుక పిల్లలు. అంతేనా మీరు లెక్క వేసేది? ఒకసారి ఆలోచించండి. అప్పుడు 14 ఏళ్ళకు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకునే ఏజ్ వచ్చినప్పుడు, ఇప్పుడు 14 ఏళ్ళకు పిల్లలకు ఎంత మెచ్యూరిటీ ఉంటుంది ఒక సలహా ఇవ్వటానికి? కానీ ఏదైనా ఎవరు ఫ్యామిలీ విషయాలు వాళ్ళు డిస్కస్ చేసుకుంటే పిల్లలతో కూర్చొని, పిల్లలతో మన అంటే ఒకరోజు నేను మా ఆయనతో జస్ట్ అన్నా, బా పిల్లలు చెప్పినట్టు మనం వింటున్నాం కదా అంటే వినేలాగా చేశావు అన్నాడు మా ఆయన. నేను అన్నా, పిల్లలు మంచి సలహా ఇస్తున్నారు కదండి, మనము అలా మాట్లాడుతూ ఉంటేనే కదా వాళ్లకు మనకు బాండింగ్ ఉండేది. ఇది మన మన అమ్మ నాన్నను వాళ్ళే ఒకరు ఏమన్నా అన్నారనుకో, పిల్లలకు తెలుస్తుంది మా అమ్మ నాన్న నిజంగా వాళ్ళు అన్నట్టు ఉన్నారా లేదా. మనం మనసు విప్పి మన పిల్లలతో మనకు జరిగినవి, చిన్నప్పుడు జరిగినవి, మనం ఎవరెవరితో ఎలాంటి విషయాలు ఫేస్ చేశామో అన్నీ షేర్ చేసుకుంటే పిల్లలు ఏమనుకో, ఇప్పుడు పిల్లలు మనకు వచ్చి స్కూల్లో అన్నీ షేర్ చేసుకుంటే బా నా పిల్లలు కరెక్ట్గా ఉన్నారు నా పెంపకంలో అని అనుకుంటామా? అలాగే వాళ్ళు కూడా మా అమ్మ నాన్న మాకు బాగా విలువనిచ్చి వాళ్ళ మనసులోని బాధలన్నీ మాకు షేర్ చేసుకుంటున్నారు అని అనుకుంటా. ఇలా షేర్ చేసుకోవటం వల్లే వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక కూడా మన బాండింగ్ అలాగే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు కదా అని నీకేం తెలీదు నీకేం తెలీదు అనడం, అసలు వాళ్ళతో డిస్కస్ చేయకపోవడము, ఇవన్నీ రాంగ్ అని చెప్తున్నాను. నేను చెప్పేది ప్రతి మాట అనుభవంతో చెప్తున్నాను, ఎందుకంటే మాకు కూడా మా పేరెంట్స్కు సలహాలు ఇవ్వాలని కోరిక ఉండేది కష్టకాలంలో. కానీ ఎప్పుడైనా పెళ్ళిళ్ళు కాకముందు కానీ మా సలహా మాతో డిస్కషన్ చేసేవాళ్ళు కాదు, అసలు మేము పరాయులం అన్నట్టు ఇంకా వేరే వాళ్ళతో డిస్కషన్లు చేసేవాళ్ళు. మాకు సలహాలు ఇవ్వాలన్నా మాకు ఆ ఛాన్స్ లేదు. అందుకని అలాంటి అనుభవంతో నేను నా పిల్లలకు ఆ ఛాన్స్ ఇస్తున్నాను అన్నమాట. ఏంటంటే మనం అంతా ఏం చేస్తామంటే,
ఎన్ని ఇయర్స్ అయినా మనకంటే చిన్నపిల్లలు అన్న ఫీలింగ్తోనే వాళ్ళతో ఏమి డిస్కస్ చేయము. ఇంకా ఒకవేళ మనం ఫైనాన్స్ సపోర్ట్, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే పిల్లను, నా పెళ్ళయి, నాకు ఒక ఉద్యోగం వచ్చి నా పెళ్ళయి, నాకు నేను ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంటే మాత్రం మనకు పవర్ ఉందనుకుంటారు చెప్పే మాటలలో. మనం ఏ ఫైనాన్స్ సపోర్ట్ చేసుకుంటే ఆ పిల్లలకు ఏ తల్లిదండ్రులు విలువ ఎవరు చేశారు. నేను ఏం చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఫోన్ చేసి ఎవరైనా నిన్ను వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు అంటే అది అవతలి వాళ్ళు చెప్పిస్తారు మనకు ఫోన్ చేసి, ఇలా చెప్పు ఏం రియాక్ట్ అవుతుందో ఫైట్ చేయాలి అనేసి మనకు చెప్పిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అవతలి వాళ్ళు పని కట్టుకొని చెప్పించే వాళ్ళు కొందరు ఉంటారు, ఇంకొందరు ఎట్లా ఉంటారంటే ఫోన్ చేసి నేను వాళ్ళు ఇలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు అంటే ఏ ధైర్యంతో చెప్తారు చెప్పండి, మనం వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయాలని, ఇంతే. అందుకు అలాంటి టైంలో మనల్ని ఒకరు ఫోన్ చేసి నిన్ను వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అంటే అది వాళ్ళకే మనం తిరిగి ఆన్సర్ ఇచ్చి పోయి చెప్పుపో అని చెప్పాలన్నమాట. అప్పుడు అక్కడికి సైలెంట్ అయిపోతుంది. నేను ఇలాగే నేను 3 ఏళ్ళ క్రిందట అస్తమానం నాకు ఫోన్ చేసి నిన్ను వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, నువ్వు వాళ్ళ ఇళ్ళకి ఎందుకు వెళ్తావు అలా అనుకుంటారు, నువ్వు వచ్చినప్పుడు నిన్ను ప్రేమగా చూస్తారు, నువ్వు వెళ్ళాక నీ గురించి 100 మాటలు మాట్లాడతారని కొన్ని సంవత్సరాలు చెప్తా ఉంటే విసుగెత్తి నేను అంటున్నారనే వాళ్ళతో ఎవరితో కూడా నేను గొడవ పడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతోనే నేను గొడవ పెట్టుకొని మీరు ఓర్చలేకపోతున్నారు కదా అని నాకు అర్థమైపోయి ఈ ఉన్న జరిగిన ఇన్సిడెంట్లన్నీ అవతలి వాళ్ళకి చెప్పేసి అందరినీ వదిలేసి ప్రశాంతంగా బతుకుతున్నాను. మళ్ళీ మళ్ళీ కూడా జనాలు నాకు ఫోన్ చేసి దయచేసి ఎవరన్నా నా తరపునోళ్ళు నన్ను నా రిలేషన్ అయ్యుండొచ్చు నా ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు ఎవరైనా నన్ను ఏమన్నా అంటే నాకు చెప్పకండి, నాకు అవసరం లేదు, వినదలుచుకోలేదు. మీరు చెప్తున్నారంటే మీరు నన్ను గొడవలోకి దింపటానికి ప్రయత్నిస్తున్నట్టు. ఇలాగే కొన్ని సంవత్సరాల క్రిందట నుండి మా ఆయనకు చెప్తున్నా, ఇలా మాట్లాడుతున్నారు అంటే మనల్ని గొడవలో దింపటానికే, నువ్వు సైలెంట్గా ఉండు అంటే సైలెంట్గా ఉంటా వచ్చిన జాగ్రత్త, ఫోన్లు తక్కువ మాట్లాడండి, ఆనందంగా ఉండండి, బాయ్ సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.